ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్యాన్ కి టూ వే స్విచ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ మనం ముందుగా ఇక్కడ ఉన్న డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇదేమో ఫ్యాన్ సప్లై, ఒకవైపు డిమ్మర్ టూ వే స్విచ్, మరొక వైపు టూ వే స్విచ్. వీటికి వైరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా న్యూట్రల్ సప్లై నుంచి న్యూట్రల్ వైర్ను డైరెక్ట్గా ఫ్యాన్కి కనెక్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, న్యూట్రల్ కనెక్షన్ కోసం నేను బ్లాక్ కలర్ని యూజ్ చేయడం జరిగింది. సప్లై నుంచి న్యూట్రల్ వైర్ను ఫ్యాన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్, సప్లై నుంచి ఫేజ్ వైర్ను స్విచ్ మధ్యలో టర్మినల్కి కనెక్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫేజ్ వైర్ కనెక్షన్ కోసం నేను రెడ్ కలర్ని యూజ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సప్లై నుంచి ఫేజ్ వైర్ను టూ వే స్విచ్ మధ్యలో టర్మినల్కి కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టూ వే స్విచ్ కింద టర్మినల్ నుంచి మరొక టూ వే స్విచ్ కింద టర్మినల్కి మనం వైర్ కనెక్షన్ చేయాలి. అదేవిధంగా టూ వే స్విచ్ పై టర్మినల్ నుంచి మరొక టూ వే స్విచ్ పై టర్మినల్కి వైర్ని కనెక్ట్ చేయాలి. టూ వే స్విచ్ మధ్యలో టర్మినల్ నుంచి డిమ్మర్కి ఫేస్ వైర్ను కనెక్ట్ చేయాలి. అదేవిధంగా డిమ్మర్ నుంచి ఫ్యాన్కి ఫేస్ వైర్ను కనెక్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ వైర్ ఐడెంటిఫై కోసం నేను ఎల్లో కలర్ని యూజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ కలర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఈజీగా ఫ్యాన్ వైర్ అనేది ఐడెంటిఫై చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్యాన్కి టూ వే స్విచ్ వైరింగ్ అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను.